మే అడుస్తుంటే ఉన్న పిల్లల్ని పెంచడం చేత కాలేదు మీ అమ్మకి పిల్లల్ని పెంచడం మా అమ్మకి బాగానే తెలుసు పిల్లల్ని కాబట్టి నీకే తెలియదు గౌతమి ఈ రోజు నుంచి పిల్లల బాధ్యత నీది మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతే అప్పుడు నా కడుపున బిడ్డ పుడితే తెలుసో తెలియకో వాడు మాట అంటే అప్పుడు కూడా మీరు ఇలానే చేస్తారా బిడ్డలేని కొడ్రల్ని కాని గుట్టని కాని శిఖరం మనిషి బంగారం మమతే అతని వరం ప్రేమకు ప్రాకారం సగము తను సదికిచ్చాడు శిరమున గంగను మోశాడు కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు పరమశివుని తలపించాడు శిఖరం 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 అందుకే ఆయనకి నా మీద అసహ్యం కలగాలని అత్తయ్య దగ్గర అలా చేశాను ఇప్పుడు ఇలా చేశాను కొంచెం కొంచెంగా ఆయనకు అలా దూరం అయిపోవాలి అనుకున్నది కొంచెం జరిగింది చూసావుగా పిల్లల బాధ్యత అత్తయ్య బాధ్యత నీకు అప్పచెప్పారు రేపు మాపో ఆయన బాధ్యత కూడా నీకే అప్పగించేస్తారు నా బాధ్యతలన్నీ నీకు ఇచ్చేస్తున్నారు నా అసలు బాధ్యత ఆయన ఆయన్ని ఆయన నీకు ఇచ్చేసుకుంటారు అదెంత దూరంలో లేదు ఇదిగో నువ్వు లేని ఈ మంచం నాకెందుకు నేను లేని ఈ నేల నీకెందుకు పొరపాటు ఈ మంచం నాకు ఆ నేల మీకు ఇదిగో ఈ నేల పెంచి గొడవెందుకు గాని మన ఇద్దరం రిజర్వేషన్లో ఉండిపోదామే ఇక నుంచి ఈ మంచం నాది ఆ నేలే మీది నీకేం పోయే కాలం వచ్చిందే సతీ సావిత్రి తర్వాత పతివ్రత లిస్ట్ లో ఉంటావు అనుకున్నాను మొగుడు కిందేంటి పెళ్ళం పైన ఎవరన్నా చూస్తే నవ్విపోతారు మొగుడు పెళ్ళం ఉన్న గదిలోకి తొంగి చేసే అలవాటు ఈ ఇంట్లో ఎవరికి లేదులేండి ఎవరు తొంగి చూడక పైన మనస్సాక్షి ఒకటి ఉంటది అది చూడదా అది చూస్తుందనే అన్ని భరించాను ఇక నా వల్ల కాదు అయినా ఇది నా ఇల్లు నా మంచు మా నాన్న కష్టార్జితం అయినా మీరు చేసిన ఘనకార్యానికి ఇక్కడ కాదు ఆరు బయట చెట్టు కింద వెయ్యాలి పడుకుంటే పడుకోండి లేకపోతే బయట పండి తప్పకండి ఇలాంటి నాలుగు గోడల మధ్య నాలాంటి అమాయకుల జీవితాలు ఎన్ని నేలపాలైపోతున్నాయో కదా దిండు చాపేనా దుప్పట్లేదా ఎంత కమ్మగా విసిరావు థ్యాంక్స్ ఈ టైంలో ఎవరు నాయనా హలో
అన్నయ్య నేను విజయని. విజయేంద్ర ప్రసాద్ గారా? విజయేంద్ర ప్రసాద్ గారు ఈ టైంలో ఫోన్ చేశారేంటండి? నేను విజయని. విజయేంద్ర ప్రసాద్ అంటావేంటి? అంతేలేండి, అవసరాలు అర్ధరాత్రే వస్తుంటాయి. హలో 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 హలో, మీ ఇంట్లో సిగ్నల్స్ కూడా వచ్చావేంటి? హలో వస్త్రం హలో బయటకు వస్తున్నాను అన్నాడే. మాట్లాడవేంటి అన్నయ్య? నేను విజయని. అర్థమైందిలేవయ్యా, అందరి ముందు మాట్లాడటానికి నువ్వు ఇప్పుడు హైడింగ్లో ఉన్నావు కదా. అది సరేగాని, ఏమైపోయావు, ఎక్కడున్నావయ్యా? జనాలు నీ గురించి ఏదేదో అనుకుంటున్నారు. నేను ఎక్కడున్నాను తర్వాత చెప్తాను, ముందు అర్జెంటుగా నాకు హెల్ప్ చేయాలి. అన్నాదమ్ముల అనుబంధం మంది, ఆ మాత్రం చేయనా. చెప్పు తమ్ముడు, ఏం కావాలి? నువ్వు చేయగలిగే హెల్ప్ నాకేముంటుందన్నయ్య? నాకు కొంచెం డబ్బులు కావాలి. అదేంటోనయ్యా, మా నాన్న నాకు ఏ ముహూర్తాన కుబేరమూర్తిని పేరు పెట్టాడు గాని జనాలకి డబ్బు విషయంలో తప్ప మరే విషయంలోనూ నేను గుర్తుకు రావట్లేదయ్యా. పోనీ అసలిస్తే వడ్డీ వచ్చే అప్ప అంటే అదీ కాదు. అసలివని డబ్బుకి వడ్డీలు, అసలే రాని ఓసీ గిరాకులు. భలేవాడన్నయ్య, నా దగ్గర నీ డబ్బులుంటే బ్యాంకులో ఉన్నట్టే. విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ లేని బ్యాంకులో ఎంత డిపాజిట్ చేస్తే మాత్రమే లాభం? తమ్ముడు కోసం ఆ మాత్రం చేయలేవా చెప్పు. సెంటిమెంట్లు ఎందుకులే, కానీ సెటిల్మెంట్లు తర్వాత చూసుకుందాం. ఎంత కావాలి, ఎక్కడికి రావాలి? ఇదిగో మనూరేనా పక్కూరా? ఒక్క నిమిషం ఉండు, ఎక్కడికి రావాలో చెప్తారు. చెప్పండి. హలో హలో, ఎవరమ్మ నువ్వు? నా పేరు వనజండి. పేరు కొత్తగానే ఉంది కానీ గొంతు పాతగానే ఉందమ్మా. ఇంతకీ ఎవరు నువ్వు? నేను ఆయన ఫ్రెండ్ని. లేదమ్మా, ఈ గొంతు నాకు చాలా పాతది. మొహం మాత్రం గుర్తుకొచ్చి చావట్లేదే. మనిషిని పొలిన మనుషుల్లాగే గొంతుని పొలిన గొంతులు కూడా ఉంటాయండి. మా వాడితో నీ రిలేషన్ ఏంటో? మనిషికి మనిషికి ఉండే సంబంధం. ఇంతకీ డబ్బు తెస్తున్నారా? మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధానికి ఆడామగా మధ్య ఉండే సంబంధానికి తేడా ఉంటుంది కదా. సర్లే, వచ్చాక ఎలాగో తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి? 10వ నెంబర్ మైలురాయి దగ్గరికి. అందరికీ ఆ 10వ నెంబర్ మైలురాయి వచ్చిందా? అవును. ఇంతకీ అశోక్కి నీకు సంబంధం ఏమైనా ఉందా ఏంటి? ఆయన ఎవరు? ఎవరైతే ఏముందిలే, ఆయనకి కేరా పడ్రస్. అదే అదేంటూ అందరికీ అచ్చొచ్చే ఆ మైలురాయి నాకు మాత్రం కలిసి రావట్లేదు. ఓసీ గిరాకులన్నిటికీ ఏటీఎం కౌంటర్ అయిపోయాను. సర్లే, ఏమాత్రం కావాలి? కనీసం 10-20 అన్నా కావాలి. 10కి 20కి ఇంత అర్ధరాత్రి ఫోన్ చేయాలంటమ్మా? అయ్యో, నేను అడిగింది 1000 అండి. నా తల్లే నా తల్లే, 1000ని రూపాయలు అడిగినట్టు ఎంత ఈజీగా అడిగేసావమ్మా. ఇదిగో 20 అయితే నా అవలగదు కానీ 10 అయితే సర్దగలను. ఎప్పుడు రావాలి?
ఈశ్వర్ నిద్ర పట్టలేదా? అవునమ్మా. ఏంటోరా, రాను దాని పరిస్థితి అర్థం కావడం లేదు. దాన్ని చూడండి, వయసు ఉంది, అందం ఉంది, లేదే ఉంది, అన్ని ఉన్నా ఆయన ఎందుకు కాదంటున్నారు? నా మీద ప్రేమ, ప్రేమ ఉన్నంత కాలం మరొకరికి స్థానం ఉండదు. అందుకే నా మీద అసహ్యం కలగలని అలా ప్రవర్తించాను. మనుషులు మారుతారని తెలుసు, మరి ఇంతగా మారుతారని తెలీదు. బాగా మారిపోయిందిరా. అయినా పిల్లల్ని పట్టుకుని కొట్టడం ఏమిటి? ఎందుకంత కోపం? తనకు బాధ ఉండొచ్చు, అది పిల్లల మీద చూపించాలా? పిల్లలు కావాలనేగా అంత రాధాంతం. రాను రాను ఆ పిల్లల కోసం పిచ్చిదైపోయేలా ఉంది. ఆ రోజు నన్ను పట్టుకుని నన్ను మాట్లాడుతుంటే అత్తన్న గౌరవం పోయిందనుకున్నాను. ఇప్పుడు పిల్లల మీద జాలి కూడా పోయింది. మెల్లమెల్లగా మనిషే కాకుండా పోతుందిరా. వాళ్ళ నాన్న ఏమయ్యాడు? వాళ్ళని వదిలేసి వాళ్ళమ్మ తీర్థయాత్రలంటూ ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాక ఆ పిల్లలు అల్లాడుతూ ఉంటే వాళ్ళని పట్టుకుని అలాగా కొట్టేది. నాకొచ్చిన కోపానికి ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మాత్రం తట్టుకోలేకపోయానరా. నువ్వు కూడా నమ్మేశావమ్మా? అది నాటకం ఆడుతుందమ్మా. అది నా భార్య అమ్మా. అది ఎందుకు ఇలా చేస్తుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఇదంతా గౌతమిని నాకు దగ్గర చేయడానికి అది ఆడుతున్న నాటకం అమ్మా. చాలా పిచ్చిదమ్మా. తను ఏదో చాలా తెలివిగలదనుకుంటుంది, దాని మీద నాకు అసహ్యం కలగాలని అలా ప్రవర్తిస్తుంది. దాని మీద నాకు అసహ్యం కలుగుతుందా? దానికి నేనంటే ఎంతో ప్రేమో నాకు తెలుసు.
పిల్లలంటే దానికి పిచ్చమ్మా. అమ్మ కావాలని ఆరాటపడేతను. పిల్లల్ని కుట్టిందనగానే నమ్ముతానా? అమాయకత్వంతో దాని జీవితాన్ని అదే పాడు చేసుకుంటుంది. చివరికి నష్టపోయేది ఎవరో దానికి అర్థం కావట్లేదమ్మా. అదంటే నాకెప్పుడు కోపం లేదమ్మా. ప్రేమ జాలి అంతే. నిన్ను తిట్టింది, పిల్లల్ని కొట్టింది అంటే నమ్మేస్తానని ఎలా అనుకుందమ్మా? అలా చేయదు, చేయలేదని నాకు తెలుసు. నేను చిరాకు పడింది కోపంతో కదమ్మా. అది నాకు దూరం కావడానికి అలా చేస్తుందన్న బాధతో. దాని ఆశ మాత్రం తీరదమ్మా. దాన్ని అసహించుకోవడం అంటే నన్ను నేను అసహించుకున్నట్టే. మేము ఇద్దరమని అదనుకుంటుంది, కాదని దానికి అర్థమయ్యేలా చెప్పమ్మా. ఒకట్లో నుంచి ఒకటిని ఎవరూ వేరు చేయలేరు. అలాంటి కొడుకు తల్లిని, అలాంటి కోడలికి అత్తని అవ్వగలిగానంటే అది నా పూర్వజన్మ సుకృత వేరా. ఇంత మంచి భర్తకి, అంత మంచి భార్యకి మధ్యలో అమ్మాయి. ఈశ్వర్, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తావురా? ఏదో విధంగా గౌతమి జీవితాన్ని సెటిల్ చేస్తానమ్మా. చేస్తాను. అంటే అంతా బయట నుంచి వినేసామన్నమాట. వినరా? మాట్లాడుతుంది మా గురించేగా. మీరు చెప్పండి ఎలా సెటిల్ చేస్తారు? ముద్దులలో మౌనంగా ఉంటే కుదరదు, సమాధానం చెప్పు.
ఉంటాయనంటే ఇష్టమా కాదా? ఇష్టం లేదంటే చెప్పు, ఏరొస్తానే తెగిపోతుంది. ఇష్టం ఉంటే చెప్పు, తేలేదాకా వదల్ను.